ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానించుకునే వాక్య భాగము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా మనం ఆత్మీయ జీవితంలో ఏం పొందుకుంటాం, మనకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో వాటిని ఎలాగా తొలగించుకుంటాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా ఎట్లాగా ఈ లోకంలో మనము ముందు కొనసాగుతాం అనేటువంటి విషయాలు ఈ రోజున మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 34:9 ఆఖరిగా, ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీయూ కొదువ లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు ఉంచినట్లయితే ఏ మేలు కూడా కొదువై ఉండదని కీర్తనకాడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు కొదువ అంటే మన జీవితంలో కొదువులు ఏమిటి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ కొదువులు నుంచి విడిపించబడాలంటే మనము ఆయన భయభక్తులుగా ఎలాగ జీవించాలో, అలా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమి చేయగలుగుతాడో ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఆదికాండము 18:16 అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ చట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహముకు దాచిదనా? అబ్రహము నిశ్చయముగా బలము గల గొప్ప జనాగమగును అంటున్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 18 మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, అబ్రహము ఒక రోజున మామిడి దగ్గర సింధూర వనము దగ్గర అబ్రహము ఎండవేళ గుడారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు దేవదూతలు ముగ్గురు అబ్రహం దగ్గర వచ్చినప్పుడు అబ్రహం వారికి మంచి ఆతిథ్యాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆతిథ్యాన్ని ఇచ్చి వారిని సాగనంపుతుండగా దేవుడు అనుకుంటాడు, నేను చేయబోయేది నా స్నేహితుడైన అబ్రహముకి నిశ్చయంగా తెలియపరచాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జరగబోయేది మనము తెలుసుకోవాలంటే ఏమి జరగబోయేది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆత్మీయ జీవితం ఎలా ఉండబోతుంది. దేవుడు మన జీవితంలో ఈ వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడటకు మనము ఏమి చేయాలి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన తలంపులు కాకుండా దేవుని యొక్క తలంపులు మనం ముందు కొనసాగినట్లయితే ఆయన మనకి జరగబోయేటువంటి రహస్యాలు ఏమైతే ఉన్నాయో ఆయన మనకి బయలుపరిచే దేవుడిగా ఉన్నాడు. ఇంతకీ అబ్రహాముకి దేవుడు బయలుపరచబోతున్న రహస్యం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, సొదొమ గొమొర్ర ప్రాంతము దేవుడికి ఎంతో, అక్కడున్న ప్రజలు ఎంతో ఆయాసకరంగా జీవిస్తున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దలు, వృద్ధాప్య మంది ఉన్నవారు అందరూ కూడా సృష్టించిన సృష్టికర్తను మరిచి, సృష్టికర్తైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించకుండా అనేక వాటిని మ్రొక్కుతూ, పాపం చేస్తూ, విగ్రహాధన చేస్తూ, వ్యభిచారం చేస్తూ, చిన్నలు పెద్దలు వాయి వరస లేకుండా పాపం చేస్తూ ఉంటుంటే ఆ దేశము దేవునికి బహు ఘోరంగా కనబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 20 చూసుకుందాము. ఆదికాండం 18:20 గొమొర్రలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైంది గనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూచుదను. దేవుని నామానికి
మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ వారందరూ కూడా దేవుడికి పాపాత్ములైపోయారు. ఇంకా దేశాన్ని సర్వనాశనం చేసేస్తాను, ఇంకా దేశాన్ని ఉంచను అని చెప్పి దిగి వచ్చాడు. ఆ రహస్యాన్ని అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. వెంటనే అబ్రహాముకి జ్ఞాపకం వస్తున్నాడు లోతు. అయ్యో, లోతు అక్కడ ఉన్నాడే, తన భార్య బిడ్డలు అక్కడ ఉన్నాడే, వారు కూడా నాశనం అయిపోతారేమో, వారు కూడా పతనమైపోతారేమో అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అన్నప్పుడు, కాపాడుతానయ్యా అంటున్నాడు. 40 మంది నీతిమంతులు ఉంటా రక్షిస్తావా? రక్షిస్తానయ్యా అంటున్నాడు. 30 మంది ఉన్నా రక్షిస్తావా? 20 మంది ఉన్నావా? 10 మంది ఉన్నా రక్షిస్తావా అంటే, రక్షిస్తానయ్యా అని చెప్పి అని ఆ దేవదూతలు అలా ముందుకు వెళ్ళిపోతారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ లోతు అబ్రహంతో ఉన్నంత కాలము ఆశీర్వదింపబడ్డాడు, అబ్రహంతో ఉన్నంత కాలము దీవించబడ్డాడు, అబ్రహంతో ఉన్నంత కాలము యథార్థంగా జీవిస్తున్నాడు, అబ్రహంతో ఉన్నంత కాలము పవిత్రంగా జీవిస్తున్నాడు. సోదోమ గొమొర్ర ప్రాంతము దేవుడికి ఆయాసకరమైన జీవిస్తున్నాడు ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆత్మీయులతో కలిసి ప్రార్థన చేస్తేనే మనకు ఆశీర్వాదము, ఆత్మీయులతో కలిసి సావాసం చేసినప్పుడే ఆశీర్వాదము, ఆత్మీయులైన బంధువులతో మనం కలిసి ఉన్నప్పుడే, ఆత్మీయులైనటువంటి బంధువులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఆత్మీయులు ఎవరైనా కావచ్చు, వారితో నువ్వు చదువుకున్న ఎడల నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పరుస్తుంది. వారితో వివాహము జరిగిన ఎడల, పెళ్ళిళ్ళు విషయాల్లో వారితో ఆత్మీయులతో వివాహము జరిగిన ఎడల వారి కుటుంబాలు బాగుంటాయి. ఇక్కడ సుధమ కుమార ప్రాంతంలో లోతు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎంతో ప్రమాదంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సుధమ కుమార ప్రాంతం దేవదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లోతు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి లోపలికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ వచ్చిన వారు అందరూ అంటారు, నీ ఇంటికి వచ్చిన వారు ఎవరో వారిని మాకు చూపించు, వారు మా దగ్గర తీసుకురా, ఈరోజు వారితో మేము పాపము చేయాలని చెప్పి చిన్నలు మొదలుకొని పెద్దల పెద్దవారి వరకు కూడా లోతుని శోధిస్తున్నారు, లోతుని బాధ పెడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మా మీద పెత్తనం చెల్లాయిస్తావు, ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మా మీద పెత్తనం చెల్లాయించాక నీవు ఎవడవే, కనుక నీ ఇంటికి వచ్చి వారందరూ కూడా అది తీసుకురా అని చెప్పి వారి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆ లోతు ఆ రీతిగా రక్షింపబడడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో తన కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు లోతు సొదొమ గొమొర్ర ప్రాంతం నుంచి విడిపించబడ్డాడు. మొట్టమొదటగా ఆ యొక్క రహస్యం ఏంటో దేవుడు అతనికి బయలుపరిచాడు. మొదటగా దేవుడి మాటకి లోబడి, దేవుడి మాటకి విధేయత చూపించి ఆయందు భయభక్తులు కలిగి జీవిస్తున్న అబ్రహాము, అబ్రహాముకి దేవుడు ఆ రహస్యం ఎప్పుడైతే బయలుపరిచాడో, దేవుడితో ప్రార్థన చేసినప్పుడు ఆ లోతు కుటుంబం విడిపించబడట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, ఆయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జరగబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయన బయలుపరచగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆ బయలుపరచడమే కాకుండా వాటి నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. ఎప్పుడంటే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 33:18-19, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది. రెండవదిగా ఆయందు భయభక్తులు కలిగి ఉంటే రెండవది నీవు కరువు నుంచి విడిపించబడటావు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆ కరువు నుంచి, నీ దేశంలో వస్తున్న కరువు, నీ కుటుంబంలో వస్తున్న కరువు,
దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ కరువు దినాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 34 అధ్యాయం మనం చదువుకుందాము. సింహ పిల్లైన లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. రెండవదిగా మేలు ఏంటంటే, నీకున్న కరువు ఏదైతే ఉన్నదో, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏ కరువుల చేత శోధింపబడుతున్నావో, ఆ కరువుల నుంచి విడిపించగల సమర్థుడు శక్తిమంతుడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలముకు ఆజ్ఞాపించుదనని అతను తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర నివాసము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమంతా కూడా కరువుతో ఉన్నది. అక్కడున్న పాపమును బట్టి, అక్కడున్న శాపాన్ని బట్టి, అక్కడున్న బంధకాలను బట్టి, అక్కడున్న దేవుడి మాటకి లోబడని విధానాన్ని బట్టి, దేవుణ్ణి అనుసరించని విధానాన్ని బట్టి, వారు చేసిన పాప క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షోమ్రోన్లో అంతా కరువుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా ప్రకటిస్తున్నాడు, ఇదిగో ఈ దేశము దేవుడికి ఆయాస్యకరంగా ఉన్నది కాబట్టి ఈ మంచైనను వర్షమైనను కురవదు, ఇక కరువు అని చెప్పి ఆ ప్రకటించి వెళ్ళిపోయాడు. అయితే అతను ఎలా పోషింపబడాలి అని మనం చూసినట్లయితే, దేవుడే అతన్ని పోషించేవాడిగా ఉన్నాడు. కేరూతు వాగు దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు చెప్పాడు దేవుడు. అక్కడ వెళ్ళి అక్కడ నిలిచినప్పుడు ఆయన మాటకి భయపడి, ఆయన మాటకి లోబడి ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే నాకున్న సమస్యలను తొలగిస్తాడు అని చెప్పి ఆయనకి భయపడి కేరుతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకుల ద్వారా దేవుడు అతనికి ఆహారాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 9వ వచనం నుంచి 16వ వచనం కూడా చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. నిన్ను పోషించడము, అక్కడ నున్న ఒక విధురాలకి నేను సెలవిచ్చు తిని. ఆ కెరువుతు వాగు కొంతకాలానికి ఆరిపోయినప్పుడు, ఆ వాగులో నీరు లేనప్పుడు మరలా చెప్తున్నాడు ఆయన, నిన్ను ఒక విధవరాలి ద్వారా పోషిస్తాను, నీవు అచ్చడికి వెళ్ళు, సారీ ఏమైనా ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను ఒక విధవరాలి చేత నిన్ను పోషిస్తాను. అందుకు అతను లేచి సారేపతుకు ప్రయాణమయ్యేట్లుగా మనం చూస్తున్నాం. కరువులలో ఒక మార్గము ఏలియాకి మూయబడినప్పుడు కూడా దేవుడు మరో మార్గాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును. ఆ కరువులలో ఉన్నవారి దగ్గర తీసుకువెళ్ళి పోషిస్తే అనుకోవచ్చు, వారు ఉన్నవారే కదా అని చెప్పి. ఆ సారేపాత విధవరాలి దగ్గర కూడా పాపం ఏమీ లేదండి, కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నది. ఆ యొక్క సేవకుడు, ఆ ఏలియా ప్రవక్త, ఆమె దగ్గర ఉన్నది తీసుకురమ్మన్నప్పుడు ఆమెని ఆ మాటకి లోబడి విధేయత చూపి ఆమె దగ్గర ఉన్నది తీసుకువచ్చి అతని దగ్గర పెట్టినప్పుడు అతను ప్రార్థన చేయగా ఆ కరువు సంవత్సరాలన్నీ కూడా వారికి ఏమీ కొదువ లేదంటండి. హల్లెలూయా. వారికి ఏమీ తక్కువ కాలేదంట. భయ భక్తులు కలిగిన సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరి గృహంలో అడుగు పెడతారో వారు కూడా దీవెన పొందుకుంటారు, వారు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. సారీ పది మిత్రాల ఇంట్లో ఆ ఏలియా అడుగు పెట్టాడు, వారి గృహం కూడా దీవించబడింది. నీ కుటుంబానికి సేవకుడు అవడం ఎంతో ఆశీర్వాదం. ఆ కరువుల్లో ఉన్నప్పుడు ఆ ఏలియా ప్రవక్త ఆ యొక్క గృహంలో అడుగు పెట్టినప్పుడు ఆమె కూడా దీవించబడింది. అయ్యో మనకు అనుకోవచ్చు, మన దగ్గర ఏమీ లేదు కదా, పాస్టర్ గారు మన ఇంటికి వచ్చారే, సేవకు మన ఇంటికి వచ్చారే, మనం వారికి ఏమి పెట్టగలుగుతాము, ఏమి ఇవ్వగలుగుతాము, మనకే తింటాకి లేదు కదా అని ఒకవేళ భయపడచ్చు. కానీ నువ్వు ఆయన మాట ప్రకారము, ఈ మాట ప్రకారము నీ దగ్గర ఉన్నదే ఆయనకి పెట్టిన ఎడల, వచ్చిన వారికి పెట్టిన ఎడల
సమృద్ధిగా ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు. ఆయనగా ఇచ్చి ఎవరు కూడా నష్టపోయిన వారు ఎవరూ లేరు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తన దగ్గర ఉన్నదే పెట్టినప్పుడు ఆమె కూడా ఆ కరువు నుంచి విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అబ్రాహాము కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి ఆదికాండము 12:8 చదువుకుందాము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేళ్లకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేళ్లకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలివేయడం కట్టి యెహోవా నాము ప్రార్థన చేశాను. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందువల్ల అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాడు. బేతేల్ నుంచి హాయి నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు ఆ యొక్క సేవకుడు అతను మనం చూస్తున్నాం, ఒక రాజుగారు మనం చూస్తున్నాం అక్కడ. అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుతును, ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిచ్చేదరు, నీ వల్ల నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బతకనట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవంతి ఉండుట చూచిరి. ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదురు తీసుకొచ్చినప్పుడు ఫరో అతన్ని ఇష్టపడినప్పుడు ఆమె ఇంట్లో తీసుకువెళ్ళి పెడతాడు. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడతాడో ఆ ఫరోతో దేవుడు మాట్లాడినప్పుడు నీవు అబ్రాహాము భార్య శారాన్ని ముట్టుకుంటే నువ్వు చస్తావు అని భయపెట్టినప్పుడు మరలా ఫరో అబ్రాహాముకి తన భార్యను తీసుకొచ్చి అప్పచెప్తాడు. అప్పచెప్పడమే కాకుండా అది గొర్రెలు గొడ్డులు మగగాడిదలు దాసులు పనికత్తులను ఆడగాడులను వంటలను ఇవన్నీ కూడా అతనికి దేవుడు అతనికి అనుగ్రహించాడు. అబ్రాహాము కరువులోనే ఉన్నాడు. ఆ కరువుల్లో ఒక ప్రాంతంలో ఉండవలసిన వ్యక్తి, ఆ కరువు ఉన్న ప్రాంతంలో ఉండవలసిన వ్యక్తి ఆ కరువు ఉంది కదా ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళినప్పుడు భయంకర శోధన వచ్చింది. ఆ శోధనని దేవుడు అతనికి దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. ఆశీర్వదకరంగా మార్చాడు. ఆయన 12:20 మరియు ఫరో అతన్ని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసేసాడంట. కరువులో ఉన్నవాడు ఏమీ లేదు అబ్రాహాముకి. అప్పుడు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో అక్కడ వెళ్ళినప్పుడు ఆ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు వెంటనే దాని ఆ యొక్క శ్రమని ఆ కీడుని దేవుడు వారికి ఆశీర్వదకరంగా మార్చాడు. ఈరోజున నువ్వు కరువుల్లో ఉండి ఒకవేళ శ్రమల్లో ఉండి మేలు అనుభవించలేక శ్రమల గుండగా వెళ్తున్నామేమో, అయ్యో మనం దేవుడు నమ్ముకున్నామే, దేవుడి మాటకి లోపడుతున్నామే, దేవుడు భయభక్తులు కలిగి ఉంటున్నామే, ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ కరువులు వస్తున్నాయి ఎందుకని ఒక అనుకుంటున్నామేమో, ఆ వచ్చిన కరువు కూడా నీ మేలు కొరకే, నీ దీవెన కొరకే. ఆది కాలం 12:20 ప్రకారము నిన్ను దీవించబడడానికి నీకు కరువు వస్తుంది. నిన్ను ఆశీర్వదించడానికే దేవుడికి అనారోగ్యాన్ని కలగజేస్తున్నాడేమో, నిన్ను మేలుతో నింపడానికే శ్రమల గుండగా ప్రయాణం చేస్తున్నామేమో. భయపడక ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచినట్లయితే కరువుల్లో నుంచి కూడా దేవుడిని విడిపించగల దేవుడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే నీకు దేవదూతలని కావలిగా ఉంచుతాడు. ఆయందు భయభక్తులు కలిగి నివసించినప్పుడు మూడవదిగా నీకు కాపుదల అనే మేలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రయాణాల్లో కాపుదల, నీ కుటుంబాల్లో కాపుదల, నీ ఆరోగ్యానికి కాపుదల, నీ సంపదకి కాపుదల. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము ప్రయాణం చేస్తున్న వారు ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో, ప్రయాణంలో ఉన్నవారు చనిపోవటము, అలా వెళ్ళి ఎలా చనిపోవటము, బండి బైకుల ద్వారా యాక్సిడెంట్లు, ట్రైన్లు యాక్సిడెంట్లు, విమానం యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు, రకరకాలుగా చనిపోతూ ఉన్నారు కాపుదల లేకపోవటం వల్ల. కానీ దేవుడు మూడవదిగా ఆయనతో భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి దేవుడు కాపుదలిచ్చేవాడిగా ఉన్నాడు, నీ బిడ్డలకు దేవుడు కాపుదలిచ్చేవాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 34:7 యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా 16:7 ఆది కాండము 16:7
యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరును ఎక్కడో వచ్చితివి. ఐగుప్తులో ఆ అబ్రాము శారా పశువుల మందు తీసుకువస్తున్నప్పుడు ఈ హాగరును కూడా దేవుని పాకించి బయటికి పంపించేశాడు. ఈ శారమ్మకి పిల్లలు లేనప్పుడు అబ్రాహాముకి పిల్లలు లేనప్పుడు ఆ శారమ్మ అంటది కదా హాగర్తో, నీవు నా భర్తతో ఉండి పిల్లల్ని కనుము అన్నప్పుడు వారిద్దరికీ ఎలాగా ఆ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత శారమ్మకి హాగర్కి ఇరువురికి మధ్యలో గొడవల్లో ఈ హాగరు శారమ్మకి భయపడిపోయి పారిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎడారిలో వెళ్ళిపోతుంది, అరణ్యంలో వెళ్ళిపోతుంది. తనను పోషిస్తున్నవారు, తనను మంచిగా చూస్తున్నవారు, తనకు సహాయము చేస్తున్నవారు ఒకనొక రోజున హాగర్ని విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి, ఎక్కడికి వెళ్ళాలో ఆవిడికి అర్థం కాని పరిస్థితి, తన బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎక్కడో బానిసగా ఆ ఫరో దగ్గర ఆ గుర్రంలో నివాసము చేస్తున్న వ్యక్తి సంతోషంగా ఆనందంగా అక్కడే జీవిస్తుంది ఆవిడి. కానీ వీరు అక్కడి నుంచి ఆవిడ్ని తీసుకువచ్చేసి అబ్రాముకి భారీగా చేసినప్పుడు ఈ రోజున వారిరువురి మధ్య ఒక గొడవ వచ్చినప్పుడు ఆ గొడవ ఆ యొక్క బాధలు తట్టుకోలేక ఈ యొక్క హాగరు అరణ్యంలోకి పారిపోతుంది. అరణ్యంలో పారిపోయి ఆ ఎడారిలో ఉండి ఒక్కదే ఉండి దేవుసన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క దేవదూత తన ప్రత్యక్షమై తనతో మాట్లాడుతుంది. యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవగాది వంటి వాడు మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి నీ విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది నీవు చూచుచున్న దేవుడు అయ్యా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల హాగరుకు దేవుడు అనుగ్రహించినట్లుగా, దేవుని యొక్క కాపుదల ఏలియాకి అనుగ్రహించినట్లుగా మనం ఒక లేఖనాల్లో చూస్తున్నాము. కీర్తన 34:7 యెహోవా భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందంట. ఆయనతో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు కావలిగా ఉంటాడు. ఎలాంటి అపాయము రాకుండా, ఎలాంటి ప్రమాదం రాకుండా. వారిలో ఒంటరైన వాడు, వేయమందగును ఎన్నిక లేనివాడు, బలమైన జనాంగమగును అన్నట్టుగా, అగో ఒక ఒంటరిగా ఉండి హాగరు, ఇగో ఎన్నిక లేక ఉన్న హాగరు ఒక బలమైన జనాంగముగా, వారి కుటుంబాన్ని కూడా దేవుడు, హాగరు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే రక్షణ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయనకు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు రక్షణ అతి సమీపంగా ఉన్నదని జ్ఞాపకం చేసుకో. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 9వ వచనం, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ ఈ భూలోకంలో రక్షింపబడడం కాదు. 70 లేక 80 సంవత్సరాలే ఈ భూలోకంలోనే మనకు రక్షణ కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మకి రక్షణ కలగాలి. చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్య జీవంలో ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉండి నీ నోటితో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజ రక్షకుడని నీవు ఒప్పుకుని మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నీవు బ్రతికినంత కాలము నీ కుటుంబాన్ని దేవుడు రక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు, రక్షణ కవచం ఇచ్చేవాడిగా ఉన్నాడు. షడ్రకు మెషకు అభిజ్ఞులు మనం చూసినట్లయితే వారు అగ్నిగుణంలో పడవేశారు తీసుకువెళ్ళి. వారి మాట రాజుగారి మాట వినలేదని, రాజుగారు చెప్పిన పని చేయలేదని అగ్నిగుండంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి రక్షణ కలగజేశాడు. దానియేలుని మనం చూసుకున్నట్లయితే తన ద్వారా మేలు పొందుకున్నవారే, తన ద్వారా సహాయం పొందుకున్నవారే తనని సింహాల బోన్లోకి తీసుకువెళ్ళి పడవేశారు. అయినప్పుడు కూడా దేవుడు దానియేలుని ఆ సింహాల నోట్లోంచి దేవుడు రక్షించిన సమర్థుడు, శక్తిమంతుడు
గల కారణం ఏంటంటే దానియేలు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి, అతను పవిత్రంగా జీవించాడు కాబట్టి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకుండా అపవిత్రమైన వాటిని ముట్టకుండా అపవిత్రమైన మనుషులకు అపవిత్రమైన ప్రాంతాలకు వెళ్ళకుండా అపవిత్రమైన మనుషులతో మాట్లాడకుండా అపవిత్రమైన వాటిని తినకుండా దేవుడి మాట ప్రకారం అతను జీవించి ముందు కొనసాగాడు కాబట్టి దానియేలుని దేవుడు ఆ సింహాల నోట్లో నుంచి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అబిమెలకు ఆ షారం గారిని తీసుకువెళ్ళిపోయినప్పుడు అబ్రాము ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నాకు చెప్పే దేశాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మన్నావు, వస్తేనేమో ఒక ప్రాంతంలో కరువు వచ్చింది, ఒక ప్రాంతంలోనేమో ఇదిగో నా భార్యని అబిమెలకు తీసుకుపోయాడు అని దేవుని సన్నిధిలో ఆయన భయభక్తులు కలిగి జీవించి జీవిస్తున్న వ్యక్తి ప్రార్థన చేశాడు కాబట్టి అతను అబిమెలకి దేవుడు మాట్లాడి తన జీవితంలో భయం పుట్టించాడు, తన యొక్క జీవితం మీద భయం పుట్టించాడు. ఆయన షారంకి దేవుడు రక్షణ అనుగ్రహించాడు, అబ్రాహంకి రక్షణ అనుగ్రహించాడు, సుధమ కుమార్ ప్రాంతాల్లో లోతు కుటుంబానికి దేవుడు రక్షణ అనుగ్రహించాడు, ఆ యొక్క మరణ బంధకాల నుంచి ఆయన విడిపించాడు. కనుక ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే నిత్యంగా రహస్యాలు బయలుపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను కరువుల నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు, మూడోదిని కాపుదలిచ్చేవాడిగా ఉన్నాడు, నాలుగోదిగా నీకు రక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిద్దాము, ఆ పరలోక రాజ్యానికి వారసులగుడకు ఆయన సన్నిధిలో ముందు కొనసాగుడకు దేవుడి కృప మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు ఆ జీవము గల తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. యెహోవా యందు భయభక్తులు వారికి ఏ మేలు కొద్దిపై ఉండదన్నావు నాయన. అయ్యా తండ్రి, మా జీవితంలో ఏమి జరగబోతుందో అనే రహస్యాలు తెలుసుకోవాలంటే ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, నీకున్న కరువులు తొలగిపోవాలంటే ఓ దేవుని భయభక్తులు కలిగి జీవించాలని, అంతేకాకుండా అయ్యా మా కుటుంబానికి, బిడ్డలకు, సంపదకు, అయా మందిరానికి, విశ్వాసులకు, అయా మా కాపుతులు కావాలంటే నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, అయ్యా ప్రభు పరలోక రాజ్యంలో మేము నిత్య జీవం పొందుకోవాలంటే, నీ రక్షణ మేము పొందుకోవాలంటే ప్రభా భయభక్తులు కలిగి జీవించాలని ప్రభా నా తండ్రి, అయ్యా రక్షణ అతి సమీపంగా ఉందని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. అంతేకాకుండా ప్రభా భయభక్తులు కలిగి జీవించడం వల్ల పాపానికి దూరంగా ఉంటారని, అయా జ్ఞానాన్ని ఇస్తుందని, వారు పవిత్రంగా ఉంటారని, గౌరవం వారికి దక్కుతుందని నా తండ్రి, దానియేలు నుంచి నా తండ్రి అనేక రీతిగా నా తండ్రి పవిత్రంగా నాయన ప్రభు జీవించే వారి గురించి మీరు మాతో మాట్లాడారు కాబట్టి నా తండ్రి, అయా లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఎందరైతే భయభక్తులు కలిగి ఆ రీతిగా జీవిస్తున్నారో చెప్పబడిన ప్రతి మాట కూడా అయా తండ్రి వారికి అయా ప్రభు నెరవేర్చలాగున వారి జీవితాల్లో స్థిరపరచబడినట్లుగా నీ పరలోక రాజ్యానికి అయా ప్రభు వారు వారసులవుటకు సహాయం చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునర్ధారుడైన జీవము కలిగిన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని బతిమిలాడుకొని చునాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి పొందున్నారు.